అకేషనల్ ట్యాటూస్ అనేది ఎలా వేసుకోవాలో మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హలో ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ట్రెండ్స్ హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు వీడియోలో ఒక డిఫరెంట్ టాపిక్ తో నేను ముందుకు వచ్చాను అదేంటంటే ట్యాటూ ట్యాటూ అనేది మనలో చాలా మందికి చాలా ఇష్టం కదా కాకపోతే పర్మనెంట్ ట్యాటూ వేయించుకోవాలంటే కొన్ని రీజన్స్ వల్ల మనము అందరు వేయించుకోలేరు కొంతమందికి అది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది సో అలాంటప్పుడు మనం టాటూ వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు ఇలా టెంపరీగా వేసి చూసుకోవచ్చు అనమాట అది ఒక వన్ టూ డేస్ వరకు కూడా మీరు కొంచెం ఈ టిప్స్ ఫాలో అయ్యి కనుక వేసుకుంటే వన్ టూ డేస్ వరకు కూడా అది అలానే ఉంటుంది సో మీకు నచ్చిన డిజైన్ మీరు ఎలా కావాలంటే అలా ఈ టాటూ అనేది వేసుకొని చూసుకోవచ్చు అనమాట సో ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వకుంటూ మీరు కూడా మీకు నచ్చిన మీరు కూడా ట్రై చేసి చూడండి దానికంటే ముందుగా ఫస్ట్ మన కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను కొత్త వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఎట్ స్టార్ట్ టాటూ అంటే మన స్కిన్ మీద వేపించుకునే ఒక బ్యూటిఫుల్ పర్మనెంట్ డిజైన్ చాలా మంది టాటూ అంటే చాలా లైక్ చేస్తుంటారు కాకపోతే పర్మనెంట్ టాటూస్ అనేది అందరూ వేపించుకోలేరు కదా కొన్ని రీజన్స్ వల్ల అంటే ఎవరికి వాళ్ళకి పర్సనల్ రీజన్స్ అనేది ఉంటుంది కదా ఫ్యామిలీ రీజన్స్ వల్ల కానీ పర్సనల్ రీజన్స్ వల్ల కానీ టాటూ అనేది పర్మనెంట్గా వేయించుకోలేరు సో అలాంటి వాళ్ళకి ఇలాగ మీరు ఈ టిప్స్ ఫాలో అవుతూ టెంపరీ టాటూస్ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కానీ లేకపోతే మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీకు ఎప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడు ఇలాగా మీరు సింపుల్ ఐటమ్స్తో ట్రై చేయొచ్చు అనమాట దీంట్లో ఫస్ట్ నేను ఇక్కడ మార్కర్ యూజ్ చేస్తున్నాను బ్లాక్ కలర్ మార్కర్ ఇది ఇలాగ మీకు నచ్చిన డిజైన్ ఏదైనా కానీ లెటర్స్ కానీ నేమ్స్ కానీ ఈ విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఫస్ట్ మార్కర్తో వన్ టైం కాకుండా టూ త్రీ టైమ్స్ కొంచెం డార్క్గా వచ్చేలా దాన్ని డిజైన్ చేయాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ మనము పాన్స్ పౌడర్ కానీ ఏదైనా పౌడర్ అనమాట లూజ్ పౌడర్ అనేది దీని మీద అప్లై చేయాల్సి ఉంటుంది దాంతో మనకి అది ఫిక్స్ అయిపోతుంది తొందరగా పోకుండా ఉండడానికి టిప్స్ అన్ని ఫాలో అవ్వాలన్నమాట ఇప్పుడు పౌడర్ అంతా కూడా ఇలా అప్లై చేసుకున్నాక నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ ఐలైనర్ ఏదైనా కూడా మంచి బ్రాండ్ అది తీసుకోవాలి అది ఏదైనా సరే లిక్విడ్ అయినా కూడా స్కెచ్ అయినా కూడా వాటర్ ప్రూఫ్దే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నేను స్కెచ్ ఐలైనర్ వాటర్ ప్రూఫ్దే తీసుకున్నాను దీన్ని మళ్ళీ దానిపైన డిజైన్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇది సెకండ్ కోట్ లాగా వేసుకోవాలి మనము ఈ విధంగా కొంచెం డార్క్గా వచ్చేలా కంప్లీట్గా డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఐలైనర్తో వేసుకోవాల్సి ఉంటుంది అప్పుడప్పుడు ఇలాగా మా పిల్లలకి కావాలి అంటే టాటూ డిజైన్స్ అలా వేస్తూ ఉంటాను సో ఈరోజు మన ఛానల్ నేమ్ నేనే నా హ్యాండ్ మీద వేసుకొని మీకు చూపిస్తున్నాను మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు దీన్ని ఈ విధంగా మొత్తం మార్కర్తో దీన్ని కంప్లీట్గా సెకండ్ కోట్ వేసేసుకోవాలి ఎంత డార్క్గా వీలైతే అంత డార్క్గా వేసుకోవడానికి ట్రై చేయాలి మీరు అకేషన్కి వెళ్ళే ముందు ఒక వన్ అవర్ ముందు కానీ ఇలాగ వేసుకొని వెళ్ళవచ్చు అనమాట మీకు డిజైన్ కలర్ఫుల్గా రావాలి అంటే మీరు మధ్య మధ్యలో రెడ్ కలర్ మార్కర్ కూడా యూజ్ చేయొచ్చు సేమ్ అది కూడా మార్కర్ని పెట్టాక పౌడర్ అప్లై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఐలైనర్ మీద మళ్ళీ పౌడర్ అనేది అప్లై చేశాను ఇక్కడ నెక్స్ట్ వ్యాజ్ లైన్ ఉంటుంది కదా రెగ్యులర్గా యూజ్ చేసే వ్యాజ్లైన్ అది తీసుకొని మొత్తము మనం ఎక్కడైతే కంప్లీట్గా డిజైన్ అనేది వేసామో దాని మీద కంప్లీట్గా వ్యాజ్ లైన్ అనేది అప్లై చేసి దాన్ని ఒక థర్టీ మినిట్స్ వరకు కూడా అలానే టచ్ చేయకుండా లీవ్ చేయాలన్నమాట దాని తర్వాత మీరు అది ఇంకా ఫిక్స్ అయిపోతుంది మీరు వాటర్తో వాష్ చేసినా కూడా అది పోదు ఇప్పుడు నెక్స్ట్ నేను చూపిస్తాను వాటర్తో వాష్ చేస్తే అది పోతుందా లేదా అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఏ ఏరియాలో అయితే మనము ట్యాటూ అనేది వేసుకుంటామో ఆ ప్లేస్ని నీట్గా మనం డర్ట్ ట్యాన్ లేకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట క్లెన్జింగ్ మిల్క్తో కానీ లేకపోతే సోప్తో కానీ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది బాగా ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళు డీటాన్ చేసుకోలేని వాళ్ళైతే మాత్రము టూత్పేస్ట్తో కూడా ఆ ఏరియా వరకు మీరు కాసేపు రబ్ చేస్తే అది మీకు స్కిన్ అనేది నీట్గా అవుతుంది ఆ తర్వాతనే మనకు ట్యాటూ వేస్తే అది నీట్ అపియరెన్స్ ఉంటుంది రియల్ ట్యాటూ లాగానే కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ నేను వాటర్తో వాష్ చేస్తున్నాను హాఫ్ ఎన్ అవర్ తర్వాత అనమాట ఇప్పుడు వాష్ చేస్తున్నా కూడా అది ఏ మాత్రం కూడా మనకి స్ప్రెడ్ అవ్వదు పోదు అనమాట ఇది హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీరు మరీ ఎక్కువగా వాష్ చేయాల్సిన అవసరం లేదు నేను వీడియో కోసం చూపిస్తున్నాను వాష్ చేసినా కూడా ఇది పోదు అని చెప్పేసి మీరు జస్ట్ దాన్ని వన్ టైమ్ వాటర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది ప్లెయిన్ వాటర్తో ఈ విధంగా ఉంటుంది రియల్ టాటూ లాగానే కనిపిస్తుంది కదా సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈజీ చాలా అంటే చాలా ఈజీగా మనకు అవైలబుల్ ఉండే ఐటమ్స్తోనే వేసుకోవచ్చు టాటూ ఇలాగా మనకు ట్యాటూ వేసుకోలేదు అన్న అదొక కోరిక మిగిలిపోకుండా ఇలా అప్పుడప్పుడు మనకు నచ్చిన డిజైన్స్లో ఇలా వేసుకొని వన్ టూ డేస్ హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట నేనైతే ఇలానే చేస్తుంటాను సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి పర్మనెంట్ ట్యాటూ వేపించుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ అది ఎలా ఉంటుందో వేసిన తర్వాత మళ్ళీ సెట్ అవుతుందో లేదో అని అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడవచ్చు అనమాట ఫస్ట్ ట్రయల్ అనమాట ఇది ఇప్పుడు మీకు ఇలా సెట్ అయితే మీరు నెక్స్ట్ పర్మనెంట్ యాటర్కి వెళ్ళొచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ నేను ఫింగర్తో రబ్ చేసి కూడా చూపిస్తున్నాను ఇది మనకు అసలు పోనే పోదు అనమాట వన్ డే అయితే షోర్గా ఉంటుంది సెకండ్ డే మీరు కొంచెం దాన్ని ఎక్కువగా రబ్ చేయకుండా మేనేజ్ చేస్తే ఉంటుంది అనమాట చూసారు కదా మన ఛానల్ నేమ్ కల్పన ట్రెండ్స్ అనేది నేను వేసుకున్నాను సో మీకు నచ్చిన డిజైన్ మీరు కూడా వేసుకొని ట్రై చేయండి టెంపరీగా మీకు ఎప్పుడు అప్పుడు ఇలా టాటూస్ అనేది వేసుకోవచ్చు అనమాట ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ వేసుకుంటే మీకు అది వన్ టూ డేస్ వరకు కూడా ఉంటుంది కొంచెం కేర్ఫుల్ గా ఉంటే ఉంటుంది అనమాట సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు Thank you for watching. Bye bye.